ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ సత్యం ఎరుగని సత్యాన్వేషకుడు. ఎందుకు ఈ అంశాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది అనంటే, ఎందరో బైబిల్కి భిన్నంగా మాట్లాడుతున్నారు. విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని ఏ విధంగానైనా సరే అడ్డుకోవాలి అని చాలామంది మత ఛాందస్యవాదులు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ప్రారంభ సంఘానికి ఒక విషయాన్ని చెప్పాడు. అది నేడున్న సంఘం కూడా తెలుసుకోవాలి. అదేంటంటే, దేవుని జ్ఞానమందు అభివృద్ధిని పొందుడి అని. మనం దేవుని జ్ఞానంలో అభివృద్ధిని సాధించాలి, జ్ఞానంలో బలవంతులుగా మారాలి. అప్పుడే జ్ఞానం గలవాడు ఇతరులను రక్షిస్తాడు. కనుక ప్రియులారా, బైబిల్కు భిన్నంగా మాట్లాడుతున్న వారి మూర్ఖుల నోరు మూయుటకు ఈ అంశం. అండ్ ఫేస్బుక్లో ఒక మత ఛాందస్వాది ఒకటి క్రియేట్ చేశాడు. అదేంటంటే, సత్యాన్వేషి అని. చాలా పొడతాడండి, చిన్నోడు. కానీ వాడు వెనక బడా బడా నాయకులు, మత ఛాందస్వాదులు ఉన్నారు. వాళ్ళు చేయిస్తున్నారు. సత్యాన్వేషి అని బ్రాకెట్లో తోలు వలుస్తా అనుంటుంది. ఎవరు తోలు వలుస్తా? క్రీస్తును అనుసరిస్తున్న వారిని. అది వాటి టార్గెట్. ఇంతకు క్రీస్తు వారికి చేసిన అన్యాయం ఏంటో మరి తెలియదు. కారణం ఒక్కటేనండి, ఏంటంటే వారి మతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వారి గ్రంథాన్ని హైలైట్ చేయాలి. నువ్వు నమ్ముకున్న గ్రంథాన్ని హైలైట్ చేయాలంటే నువ్వు నమ్ముకున్న మతాన్ని అభివృద్ధి పదవులో తీసుకుపోవాలి అంటే ఇతరులు నమ్మిన గ్రంథాన్ని కించపరచడమా? ఇతరుల నమ్మకాన్ని దెబ్బతీయటమా? కాదు. నువ్వు కలిగిన గ్రంథం ఎంత గొప్పదో ప్రజలకు చెప్పుకోవాలి. నువ్వు నమ్మిన విశ్వాసం ఎంత గొప్పదో ప్రజలకు చాటుకో. అది రాజ్యాంగం కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ దేవుని చట్టానికి, దేశ రాజ్యాంగానికి భిన్నంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడుతున్నాడు అంటే బైబిల్ ఏముందో తెలుసా? వదరబోతు అన్నాడు. వదరబోతు అంతేకాదు, దేవుని కుటుంబాలను పాడు చేసేవాడు. కానీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఎవరి గ్రంథాన్ని విమర్శించటం కానీ, ఎవరి మతాన్ని కించపరచటం కానీ జరగలేదు. ఇప్పటికీ బైబిల్ ఎంత గొప్పదో, మనం నమ్ముకున్న రక్షకుడు ఎంత గొప్పవాడో ప్రజలకు చూపిస్తున్నాం. మనం కలిగిన ఈ బైబిల్ సకల శాస్త్రాలను ఎలా అధిగమించిందో జయశాలి గారి ద్వారా తెలుసుకొని ఈ సమాజానికి మనమంతా చాటుతున్నాం. ఇప్పటికీ మనం దేవుని చట్టానికి, రాజ్యాంగానికి లోబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. అది దేవునికి ఘనత. ఇకపోతే ఇతని ఉద్దేశం ఏంటి అంటే, బైబిల్లో అపవిత్ర వాక్యాలు సుమారుగా అండి 70 దాకా పెట్టాడు.
బైబిల్లో అపవిత్ర వాక్యాలు అంటే పవిత్రమైన మాటలు బైబిల్ లేవు. పవిత్రమైన మాటలు బైబిల్ లేవు, అపవిత్ర వాక్యాలు ఉన్నాయి. అది దేవుని వాక్యం కాదు అని వాడు ఊహించిన రీతిగా వాడనుకున్న కోణంలో వీటన్నిటినీ క్రోడీకరించాడు ఈ సత్యాన్వేషి. ఏమండి ఒక విషయం చెప్తాను, సత్యాన్వేషి అంటే, సత్యాన్వేషి అంటే అన్వేషి అంటే వెతకేవాడు, అంటే ఏదో పోగొట్టుకున్నవాడు వెతుకుతాడు, దొరకనది వెతికేవాడు అన్వేషి, వాడికి కావలసింది వెతికేవాడు అన్వేషి. సత్యాన్వేషి అంటే, సత్యాన్వేషి అంటే సత్యం అనేది వాడి గ్రంథంలో దొరకలేదు, అన్వేషిస్తున్నాడు. అర్థమైందండి? సత్యం అనేది ఎక్కడ లభ్యమవుతుంది వాడికి తెలియదు, అన్వేషిస్తున్నాడు సత్యాన్వేషి. సత్యాన్ని వెతుకులాట పనిలో ఉన్నాడు. మరి క్రైస్తవుడు సత్యాన్వేషి కాడు, సత్యమందు పరిపూర్ణుడు. సత్యాన్వేషి అని మనం పెట్టుకోకూడదండి. మనం సత్యాన్ని అన్వేషించటం ఏంటి? సత్యవేద గ్రంథమే మన చేతికి వస్తే మరలా సత్యాన్ని అన్వేషించటం ఏంటి? అంటే బైబిల్లో సత్యం లేదనా? బైబిల్ సత్యం కాదనా? ఒక వ్యక్తి అండి సత్యాన్వేషి ప్రార్థనా మందిరం అని పెట్టాడు. అంటే పాపం అతనికి ఇంకా సత్యం దొరకలేదు. సత్యాన్వేషి ప్రార్థనా మందిరం అంటున్నాడు, తప్పు. అతనికి సత్యం దొరకలేదు, కనుకనే బైబిల్లో కొన్ని వచనాలను వక్రీకరించాడు, అపవిత్ర వాక్యాలు అని పెట్టాడు. రైట్, ముందు మనం కలిగిన బైబిల్, మన తండ్రి మన చేతికిచ్చిన ఈ గ్రంథం ఎంత గొప్పదో, దానికి ఉన్న విశిష్టమైన లక్షణం ఏంటో ఇప్పుడు మన బైబిల్లో చూద్దాం. కీర్తనలు 100వ అధ్యాయం, కీర్తనలు 100వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామండి ప్రియులారా. 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన అది విడతీయకూడదు నాన్న, ఆయన సత్యము, ఆయన సత్యము తరతరములుండును అన్నాడు చూడండి. ఆయన సత్యము అంటే ఆయన మాటే సత్యం. బైబిల్లో రాయబడిన ప్రతి మాట, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట సత్యం. అది ఎప్పటి వరకు ఉంటుంది? అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే తరతరములుంటుంది అన్నాడు. అంటే తరానికి ఒకసారి మారదు, ఆయన మాట మారదు, అది దాని అర్థం. తరానికి, ఒక్కొక్క తరానికి బైబిల్లో రాయించిన మాట మారదు, మారదు. ఒకసారి దేవుడు స్థిరపరిచిన తరువాత, ప్రవక్తల చేత కన్ఫర్మ్ చేసిన తరువాత, ఈ గ్రంథమందు రాయబడిన వాక్యాలలో ఒకటి తీయకూడదన్నాడు, మరొకటి కలుపుకూడదు అన్నాడు. కలిపే ఛాన్స్ లేదు, తీసే ఛాన్స్ లేదు, స్థిరపరిచాడు. ఎందుకంటే ఆయన మాటే సత్యం. ఆ సత్యం తరతరాలుంటుంది, తరతరాలుంటుంది అన్నాడు. విమర్శకులు ఎంతమంది పుట్టినా ఆయన సత్యం తరతరాలుంటుంది. మరి శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు, శాస్త్రవేత్తల సిద్ధాంతాలు తరానికి మారిపోతున్నాయి, తెలుసా మీకు? తరాలకు మారిపోతున్నాయి, మీకు తెలుసు. కానీ దేవుని మాట మాత్రం మారదు, తరతరాలుంటుంది అన్నాడు. వెరీ గుడ్, మంచి మాట.
మరొక మాట కూడా చూద్దాం. 119వ కీర్తన, కీర్తనలు 119వ అధ్యాయం 142వ వచనం చదువుదామండి ప్రియులారా. 119 142 నీ నీతి శాశ్వతమైనది. దేవుని నీతి అండి, ఆయన నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అన్నాడు చూడండి. మనకివ్వబడిన ఈ వాక్యం, మనకివ్వబడిన ఈ ధర్మశాస్త్రం, అది పాత ధర్మశాస్త్రం కావచ్చు, కొత్త ధర్మశాస్త్రం కావచ్చు, కేవలం సత్యం అన్నాడు. అంటే మనం కలిగిన గ్రంథం సత్యం, ఆయన మాటే సత్యం అన్నాడు. ఆయన నీతి శాశ్వతం ఉంటుంది అన్నాడు. అంటే అపవిత్రతకు, అబద్ధాలకు, కల్పితాలకు చోటు లేని ఏకైక గ్రంథం బైబిల్. ఎందుకంటే మనిషి ఊహ నుండి, మనుషుల కల్పితాల నుండి పుట్టలేదు. సాక్షాత్తు దేవుడు పలుకగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. అందుకే అంటున్నాడు, నాయన క్షుణ్ణంగా నీవిచ్చిన ధర్మశాస్త్రాన్ని చదువుకున్నాం, దీవారాత్రులు చదువుకున్నారు. అప్పుడప్పుడు కాదండి బైబిల్ వారు చదివింది, అప్పుడప్పుడు కాదండి వాక్యాన్ని వారు చదువుకుంది, దీవారాత్రులు చదివారు, దీవారాత్రులు చదివారు. అలా దీవారాత్రులు చదివి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఏమని? నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం. సత్య సంబంధమైన మాటలు మా కొరకు రాయించావు తండ్రి. సత్యం, ఆయన సత్యం తరతరములుంటుంది అన్నాడు. బైబిల్లో రాయబడిన సత్యాన్ని క్రైస్తవుడు ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని పలుకాలి, సత్యాన్ని చెప్పాలి. అదే మాట మరి క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుదామండి. 4వ అధ్యాయం 25 మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. అంటే మనం అంతా క్రీస్తుకి అవయవాలం, మనం అంతా అవయవాలం. ఈ అవయవాలన్నీ ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా. దేనిలో ఐక్యంగా ఉండాలని? మరి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు మీకు తెలుసు కదా, వారి వాక్యము వలన ఏకమై ఉండాలి అని ప్రార్థించాడు. 2000 సంవత్సరాలు గడుస్తున్న వాక్యంలో ఏకత్వం అన్నది సంఘానికి ఇంకా రాలేదు కదండి, రాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డిస్కషన్, డిబేట్ ఏంటో తెలుసండి, జన్మపాపం. ఎన్ని వచనాలు క్రోడీకరించినా వారు అలాగే చెప్తారులేండి, మన సిద్ధాంతం మంది, వారి సిద్ధాంతం వారిదండి. లేదు, ఒకటే బోధ అర్థం చేసుకోవటంలోనే ఉంది. వాక్యాన్ని పరిశీలనగా నేర్చుకోకపోవటం వలన అపార్థానికి లోనవుతుంది వాక్యం, అపార్థానికి. మనం అంతా అవయవాలం అంటే. నెక్స్ట్ ఏమన్నాడు? కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అన్నాడు. ఏం చెప్పాలండి? సభ్య సమాజానికి ఏం చెప్పాలి? సంఘానికి ఏం చెప్పాలి అంటే వ్రాయబడిన సత్యం. మనమేదో ఆలోచించుకొని, మనమేదో ఊహించుకొని అది చెప్పకూడదు. ఒక ప్రాంతం అండి పులిచిత్తల ముంపుకు గురవుతుంది, ప్రాజెక్టు కడుతున్నారండి,
పులిచింతల ప్రాజెక్టు కడుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏమవుతుంది అంటే లోతు ప్రాంతాలన్నీ ముంపుకు గురైపోయే అవకాశం, మునిగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం వారు హెచ్చరిక జారీ చేశారు, మీ ప్రాంతాలన్నీ ఖాళీ చేయండి, మీరు కోరుకున్న ప్రాంతంలో మీకు ఇల్లు కట్టిస్తాం, మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం అన్నారు. ప్రతి కుటుంబానికి కొత్త సొమ్ము ఇస్తారండి, ఒక 5 లక్షల దాకా ఇచ్చారు, 5 లక్షల దాకా ఇచ్చారు. మీరు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళండి. ఈ 5 లక్షలు రావటం సంఘంలో పాస్టర్ గారు చూశాడు. చూసి ఏమన్నాడో తెలుసా, మరుసటి వారానికి ఏమంటున్నాడో తెలుసా, అమ్మా నీ గురించి దేవుడు ఒక భయంకరమైన దర్శనాన్ని చూపిస్తున్నాడు అన్నాడు. అమ్మో అయ్యగారికి నా గురించి భయంకరమైన దర్శనమా, మరి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కదండి. నా గురించి భయంకరమైన దర్శనం ఏంటండి అనగానే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అమ్మా అంటే ఎలా ఉంటుందండి, ఇక ప్రాణం అరచేతులు పెట్టుకొని ఏం జరిగిందో చెప్పండి అండి, ఆ దర్శనం ఏంటో చెప్పండి అని అడుగుతారు. నాకు నోరు రావట్లేదమ్మా అన్నాడు. లేదండి మీరు చెప్పాలండి, అంటే ఏమి లేదమ్మా, ప్రభువు నాకు ఇచ్చిన దర్శనంలో నీ పెద్ద కొడుకు చనిపోతాడు అని నాకు దర్శనంలో చూపించాడు అన్నాడు. మరి పెద్ద కొడుకు చనిపోతాడు అన్నప్పుడు ఎలా ఉంటుంది తల్లికి, తండ్రికి బాధ, భయం, ఆందోళన అంతే కదండి. కళ్ళ ముందు కన్న కొడుకు నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన పిల్లలు చచ్చిపోతే ఆ బాధ ఎవరు తట్టుకోలేరు. నీ పెద్ద కొడుకు చనిపోతున్నాడని దేవుడు చెప్పాడు అన్నప్పుడు అయ్యండి మేమేం చేసామండి, మరి మా ఇంటి మీద ఏమైనా శాపం ఏమైనా ఉందా, మరి దీనికి ఏమైనా విరుగుడు ఉందా, మరలా మీరేమైనా ప్రార్థన చేసి ఆ దేవుడికి మనవులు అంటే రిక్వెస్ట్ చేసి నా ప్రాణాన్ని, నా కొడుకు ప్రాణాన్ని కాపాడాలండి అని తల్లి ప్రాధాన్యపడుతుంది. సరేనమ్మా మరొకసారి 1-3 రోజులు ఉపవాసం ఉండి మరలా ప్రార్థన చేసి మరలా నేను దేవుణ్ణి అడుగుతాను, నెక్స్ట్ నీకు ఏ విషయం మరలా చెప్తాను. మరలా 2-3 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడట, దేవునికి మనవ చేశాడట, ప్రార్థన చేశాడట. తరువాత మరలా వచ్చింది, ఏమండి మా కొడుకు గురించి దేవుడేమని చెప్పాడా, చెప్పాడమ్మా. ఏం చెప్పాడు, ఏం చెప్పాడు, నీవు దేవుని సొమ్మును దొంగిలిస్తున్న దొంగవని చెప్పాడు. అంటే ఎంత వచ్చిందండి ప్రభుత్వం నుంచి, ఎంత వచ్చింది నష్టపరిహారం, నష్టపరిహారం 5 లక్షలు వచ్చింది. ఇప్పుడు 5 లక్షల్లో దశంభాగం ఎంత ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి. ఈ 50,000 ఇస్తే నీ కొడుకు బ్రతుకుతాడట అన్నాడండి. నిజమండి, ఎంతమంది అమాయకులు తెలుసా, ఎంతమంది అమాయకులు ఇలాంటి లేఖనాల పరిశోధన సదస్సుకు రాకపోవడం వలన వారి కుటుంబం, వారి ఆత్మీయ జీవితం కూడా దెబ్బతింటుంది. ఇక్కడ ప్రకటింపబడే అంశాలవే. అంతేనండి, వెంటనే 5 లక్షల్లో నుండి 50,000 తీసుకొచ్చింది. ఉందండి బైబిల్లో, నీ కొడుకు చనిపోతాడు, 50,000 ఇస్తే నీ కొడుకు బ్రతుకుతాడని బైబిల్లో ఉందా, లేదు. అందుకే దేవుడు అంటున్నాడండి, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి అన్నాడు. ప్రాణం పోయినా, అలా ప్రాణం పోయినా సత్యం చెప్పిన వాడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు, ఒకే ఒక్కడు. సత్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు, సత్యం కోసం అవసరమైతే తన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. నన్ను చంపినా పర్వాలేదు. మరలా ఈ తరంలో మనకు మన ఆత్మీయ తండ్రి కనిపిస్తాడు, సత్యం కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోడు, తన ఆలోచన మార్చుకోడు, తాను తీసిన పాఠ్యాంశాలను మార్చడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పరిశోధనతో తీసి బోధించినవి. మొన్న ఒక బుడతోడు వచ్చాడండి నా దగ్గరికి, వాడికి సరిగా మూతి మీద మీసమే లేదు. నా వయసు ఎంత, వాడి వయసు ఎంత అండి, వాడు వచ్చి అంటాడు
ఎవరి జయశాలి అనే పాఠం తప్పన్నా అంటున్నాడు. ఎవరు చెప్పారు అంటే పలానా వ్యక్తి మనలో నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి తమ్ముడు అన్నాను, పరలోకం అనేది జయశాలికి అని చెప్తున్నారు, పరలోకం అనేది జయశాలికి కాదు, పరలోకం అనేది హతసాక్షులకు అన్నాడు. ఏమండి, పదేళ్ల పాటు కాకరగాయ కాకరగాయ అనే పాఠాలు నేర్చుకొని బయటికి వెళ్ళి కేకరగాయ అంటే ఇదేనేమో అనుకున్నాడు. మరి చిన్నవాడు కదండి, చెప్పాలి, కూర్చోబెట్టి చెప్పాలి. ఎందుకంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అని ఉంటుంది బైబిల్లో. ప్రేమ కలగాలి, మనం ప్రేమ కలిగి అతని సత్యం చెప్పాలి. అందుకనే ప్రేమతో కూర్చోబెట్టాను, ఒక విషయం చెప్పాను. నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్పునాన్న. ఒక వ్యక్తి, మీరు కూడా బాగా వినండి, ఒక వ్యక్తి హతసాక్షిగా మారాలంటే, అంతేనండి, ఒక వ్యక్తి హతసాక్షిగా మారాలి అంటే ప్రత్యర్థిని జయించాలి. అవునా? అవును. అంతే కదండి, ఎప్పుడు చంపుతారండి? ప్రత్యర్థిని జయించినప్పుడు చంపాలనుకుంటాడు. మరి ఇప్పుడు స్టెఫన్ ఉన్నాడు, స్టెఫన్ హతసాక్షి, ఓకే కదా, రాళ్లతో కొట్టి చంపేశారు, హతసాక్షిగా మారిపోయాడు. ఎప్పుడు హతసాక్షి అయ్యాడు చెప్పండి? స్టెఫను ఎప్పుడు హతసాక్షి అయ్యాడు? శాస్త్రులను పరిషయ్యులను జయించినప్పుడు. ముందేం జరిగింది? శాస్త్రులను పరిషయ్యులను నోర్లు మూయించాడు, వారిని జయించాడు. జయించిన తరువాత కదండి స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపింది. కాబట్టి తమ్ముడు, జయశాలికే పరలోకం. జయిస్తేనే చంపబడతావు, జయిస్తేనే హతసాక్షిగా మారతావు. పాఠంలో తప్పు ఉండదు, పోయి చెప్పు నీ గురువుకి అన్నాను. ఇంకేం మాట్లాడతాడండి? గురువు వచ్చిన కూడా మాట్లాడలేడు, కష్టం. సత్యాన్ని మార్చుకోడు ఆయన, ఆయన ప్రకటించిన సత్యాన్ని మార్చడు. అందులో సారాంశం కూడా ఎప్పుడు దెబ్బతిందండి. సత్యం కోసం అలాగే ఒంటరిగా నిలబడతాడు. ఇప్పటికీ ఎంతోమంది దూషిస్తున్నా, ఎంతోమంది అవమానిస్తున్నా మార్చుకోడు, తన శైలి మార్చుకోడు. ఎందుకంటే సమాజానికి, సంఘానికి, ఈ ప్రపంచానికి సత్యం చెప్పాలి. ఆయన ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్రం సత్యం, ఆయన మాట సత్యం, పొరుగువారితో సత్యమే చెప్పాలి. మనం కలిగి ఉన్నాం సత్యాన్ని, కలిగి ఉన్నాం. వాడు సత్యాన్ని అన్వేషిస్తున్నాడు, అన్వేషిస్తున్నవాడు సత్యాన్ని తప్పుపడుతున్నాడు, సత్యాన్ని తప్పుపడుతున్నాడు. మరొక కొన్ని మంచి ఎగ్జాంపుల్ చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. అదేంటంటే, వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించాలి. మొట్టమొదటిగా చదువుకుంటూ పోతే అర్థం కాదండి. సారాంశం అంటే ముఖ్య విషయం అంటారు, ముఖ్య విషయం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానని మీరు పేరు పెడతారు అన్నాడు. ఏంటి అందులో ఉన్న ముఖ్యమైన సారాంశం? ఇదే మీకు సూచన అన్నాడు. యూదులకు ఒక సూచన, ఒక ఆనవారు కావాలి, వారి కొరకు రాజు పుడతాడు, వాళ్ళని రక్షించే రాజు వస్తాడు. కానీ యూదులు ఇప్పటికీ యేసును నమ్మని వారుగా ఉన్నారు, ఇప్పటికీ నమ్మని వారుగా ఉన్నారు. ఆ లేఖనంలో ఉన్న సారాంశం ఏంటి? ముఖ్య విషయం అంటారు, ముఖ్య విషయం. ఇప్పుడు ఈ చదువుకున్న ఈ వచనంలో ముఖ్య విషయం ఏంటి? ఇలా మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. 119వ కీర్తన చూడండి, మరలా బైబిల్ చూడండి. ఇలా అతను బైబిల్ చదవకపోవటం వలన బైబిల్కు భిన్నంగా మాట్లాడుతున్నాడు ఈ సత్యాన్వేషి. 119వ కీర్తన 160 కీర్తనలు 119వ అధ్యాయం ఏమంటున్నాడండి? నీ వాక్య సారాంశం, నీ వాక్య సారాంశం సత్యము. సారాంశం ముఖ్యమైన విషయం.
వాక్యాన్ని అలా చదువుకుంటూ పోతే నీకు అర్థం కాదు అందులో ఉన్న సారాంశం ఏంటి. ఏమంటే పిల్లవాడు పద్యం చదువుకుంటూ పోతున్నాడు అనుకోండి, అర్థమవుతుందా? ఉప్పు కప్పురమ్ము ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. పద్యం చదివాడు, అర్థమవుద్దా? అర్థం కాదు. మరి ఏం అర్థం కావాలి? అది అర్థం కావాలంటే అందులో భావం, అందులో ఉన్న సారాంశం ఏంటి, అంతేనండి. అంతే, పద్యం చదువుకుంటూ పోతే ఏం ప్రయోజనం? పద్యంలో ఉన్న భావం ఏంటి? వాక్యం చదువుకుంటూ పోతున్నావు, వాక్యంలో ఉన్న సారాంశం ఏంటి? ఇది మన లేఖనాలను చదువుకోవలసిన పద్ధతి. నీ వాక్య సారాంశం సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుస్తుందండి. ఎంతమంది విరోధులు పుట్టినా, ఎంతమంది సత్యాన్వేషకులు వచ్చినా, ఎంతమంది మత ఛాందస్సవాదులు బైబిల్ గురించి నోరు పారేసుకున్నా, ఆయన న్యాయ విధులు నిలిచిపోతాయి. ఆకాశం భూమి గతిస్తుంది కానీ నా మాట గతించదు అన్నాడు అంటే నిజంగా బైబిల్ ఎంత గొప్పది, మనం నమ్ముకున్న గ్రంథం. ఆయన న్యాయ విధులు నిత్యము నిలుస్తాయి. ఎందుకంటే అందులో సత్యం, సారాంశం సత్యం అన్నాడు. మరొకటి క్రొత్త నిబంధన నుంచి, ఇప్పుడు మత్తయి సువార్త 9:13, మత్తయి రాసిన సువార్త 9:13 ప్రియులారా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను. అంతవరకు అంటలే చేసుకోండి. అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని వారితో చెప్పాడండి. ఏం తెలియాలట? వాక్యంతో పాటు ఏం తెలియాలి? వాక్యంలో ఉన్న భావం తెలియాలి అన్నాడు. భావం ఉనికి అంటాడు. సారాంశం అంటే ముఖ్య విషయం, భావం అంటే ఉనికి. ఉనికి ఇలా వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్న సారాంశాన్ని, అందులో ఉన్న ఉనికిని మనిషి గ్రహించలేకపోవడం వల్ల బైబిల్లో దేవుని వాక్యాలు అపవిత్ర వాక్యాలు, బైబిల్లో సత్యం అంటూ ఏది లేదు అని ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చదువుదాం, వాక్యంలో ఉన్న సారాంశం ఏంటి, వాక్యంలో ఉన్న భావం ఏంటి. ఆయన వ్రాసిచ్చిన ఈ ధర్మశాస్త్రం కేవలం సత్యం అన్నాడు కదా, ఈ సత్యంలో ఉన్న సారాంశాన్ని ఇప్పుడు బయటికి తిద్దాం. కాబట్టి 1, అతను మాట్లాడిన దానిలో కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అదేంటో తెలుసా? యెహోవా మీద నిత్యము తిరుగుబాటు చేసేవాడే యేసుక్రీస్తు అన్నాడు. ఈ సత్యాన్వేషి పెద్ద మనిషి. అంటే యేసుక్రీస్తుకు ఉన్న లక్షణం ఏంటట? తండ్రి ఏది చెబుతాడో అది పాటించడట, కుమారుడు అది పాటించడట, నిత్యము తిరుగుబాటు చేస్తాడట, యెహోవా మీద తిరుగుబాటు చేస్తాడట. 2, అదేంటో తెలుసా? 2 ఏంటంటే, అసలు యేసుకు బుద్ధిగా సంస్కారం లేదు, సంస్కారహీనుడు. కాబట్టి సంస్కారహీనుడు. 2, ధర్మశాస్త్రాన్ని ధిక్కరించిన వాడు. 1, యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు. 2, సంస్కారం లేనివాడు. ఎవరు? యేసుక్రీస్తట. ధర్మశాస్త్రాన్ని ధిక్కరించేవాడట. ఇతను యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తూ, సంస్కారం లేనివాడు మీకు రక్షకుడా, మీకు రక్షకుడా, క్రైస్తవులారా అనడండి వాడు, క్రైస్తవులారా అంటాడు. వాడికి అసలు పదం కూడా తిరగడం చేత కాదు. క్రైస్తవులారా, కృష్ణాయలు అన్నట్టుకుంది.
ముందు పదాలు పలకటం నేర్చుకోవాలి బిడ్డ. పదాలు నేర్చుకోవటం కూడా చేతగలదంటే మరి వాడు ఎంత అవివేకం చూడండి. రైట్, వెరీ గుడ్. ప్రియులరా, ఈతను ఎలా భిన్నంగా మాట్లాడుతూ అపవిత్ర వాక్యాలు అంటున్నాడో ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాం. ఏమండి సందర్భాన్ని చెప్తున్నా. ఒక అమ్మాయి వ్యభిచారమందు పట్టబడిందండి. వ్యభిచారమందు పట్టబడిన తరువాత శాస్త్రులు పరిసయ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారు, యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి ఆమెను దోషిగా నిలబెట్టారు. అదే తన కుటుంబంలో తన అక్క కానీ తన చెల్లెలు కానీ తన బిడ్డ కానీ తప్పు చేసిందనుకోండి, రచ్చబండకు తీసుకొస్తారా? తీసుకురా. తన బిడ్డలు తన పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే కడుపులో దాచుకుంటారు, మరి పరాయి బిడ్డ కదా. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొచ్చారు, నిలవబెట్టారు. నిలవబెట్టిన తర్వాత వాళ్ళు పలికిన మాటలు మీకు చెప్పాలి. అదేంటో తెలుసా? బోధకుడా, ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది, మరి నువ్వేం చెబుతావు అన్నారు. నువ్వేం చెబుతావు అన్నారు. మరి ధర్మశాస్త్రంలో ఉందా? ఉంది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది, మరి నువ్వేం చెబుతావు? నిలబెట్టారు. నెక్స్ట్ చదవండి. అమ్మా అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఇక్కడ కొంచెం మీరు మీ ఆలోచన బాగా క్రోడీకరించాలి. ఏమండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఇప్పుడు యేసు ప్రభు రాళ్లతో కొట్టి చంపాడా? చంపాడా? చంపలేదు. మరి చంపలేదు కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాడా లేదా? మీరు కూడా సందేహంలో పడ్డారు చూసారా? అంటే మనకంటే వాడు ఎలా చూస్తున్నాడు చూసారా బైబిల్ని? అందుకే మొదటగా మీకు చెప్పిన విషయాలు ఏంటో తెలుసా? నీ వాక్య సారాంశం సత్యం, వాక్యంలో ఉన్న భావం ఏంటో తెలుసుకోండి ముందు అన్నాడు. ఇక్కడ నుంచి అయినా మనం చాలా జాగ్రత్తగా చదవడానికి ట్రై చేద్దాం బైబిల్ని, చాలా జాగ్రత్తగా. ఈ వచనంలో ఉన్న సారాంశం ఏంటి? ఈ వచనంలో ఉనికి ఏంటి? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? క్షుణ్ణంగా చదివితేనే అర్థమవుతుంది బైబిల్. అంతే కదండి, ఫిజిక్స్ చదివినట్లుగా అంటే కెమిస్ట్రీ చదివినంత ఈజీ కాదు బైబిల్, కష్టంతో కూడుకుంది. మన ప్రిన్సిపల్ సమావేశంలోనండి గత సంవత్సరం మిడ్ ఎగ్జామ్లో జైశాలి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా నాయన? మిమ్మల్ని కోరుకుంటుంది ఒక్కటే, బైబిల్ని బాగా చదవండి అన్నాడు. మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి బైబిల్ అన్నాడు. అంటే మనం నేర్చుకోవట్లేదని అర్థం? మీరు ఇంకా బాగా చదవండి, మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి అన్నాడు. నిజంగానే ఒక ఉత్తమ తండ్రి పలికే మాటలు అలాగే ఉంటాయి. అదే బయట అనుకోండి, బాగా ప్రార్థన చేసుకోండి అమ్మా కదండి. బాగా నేర్చుకోండి, వెరీ గుడ్, చాలా హ్యాపీ అండి, మేము చాలా సంతోషం. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, మరి రాళ్లతో కొట్టి చంపకుండా ఆమెకు శిక్ష విధింపకుండా సమాధానం ఇంటికి వెళ్ళిపోమంటున్నాడంటే ఆ దేవుని మీద యేసుక్రీస్తు తిరుగుబాటు చేయలేదా? ధర్మశాస్త్రాన్ని ధిక్కరించలేదా అంటున్నాడు ఎవరో? సత్యాన్ని విషయం
ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థమయ్యే ముందు ఇంకొక మాటను కూడా మీకు చెప్పాలి. ఆమెతో సంభాషిస్తున్న పదం ఏంటో తెలుసండి, అమ్మా వారెక్కడున్నారు అన్నాడు. దీనికి ఏమని రాశాడో తెలుసండి, సంస్కారహీనుడు అన్నాడు. సంస్కారం లేదు ఆయనకి, ఎందుకంటే భారతదేశానికి ఉన్న సంస్కారాన్ని సాంప్రదాయాలను బైబుల్ నాశనం చేస్తుంది అన్నాడు అర్జున్ పాల్వాయ్. వాడు ఒక మతచాందస్యవాది, మతపిచ్చండి, వీళ్ళకి మతపిచ్చ ఎక్కువ. భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను బైబుల్ నాశనం చేస్తుందట. కాబట్టి ప్రతి December 25 బైబుల్ని దహనం చేద్దాం, క్రిస్మస్ డే కాదు అది, బైబుల్ దహన దినం అని పబ్లిక్గా పోస్ట్ పెట్టాడండి. వాడి మీద యాక్షన్స్ లేవు. మన ఎవరో ఒక పాస్టర్ గారు వేరే దేవుని గురించి మాట్లాడినందుకు ఇమీడియట్లుగా యాక్షన్, ఇమీడియట్లుగా అరెస్ట్. న్యాయం లేదు పబ్లిక్ అండి. December 25 అనగానే బైబుల్ దహన దినం అని గుర్తుపెట్టుకోండి అంటున్నాడండి. ఎందుకు బైబుల్ను దహనం చేయాలి, ఎందుకు భారతదేశంలో బైబుల్ లేకుండా చేయాలి అంటే సాంప్రదాయాలను, సంస్కృతిని బైబుల్ భిన్నం నాశనం చేస్తుంది అంటున్నాడు. మరి సాంప్రదాయాలకు సంస్కృతికి బైబుల్ భిన్నంగా ఎక్కడ ఉందో ఆ విషయం మాత్రం చెప్పలేదు. చెప్పాలి కదండి, మరి అది కూడా చెప్పాలి కదా బాబు. బైబుల్ పలానా విషయంలో ఇదిగో భారతీయుల సాంప్రదాయాలు సంస్కృతిని పాడు చేస్తుంది అని పలానా విషయం చెప్పాలి కదా, అది చెప్పలేదు. అంటే రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం. రైట్, అమ్మా అన్నాడు. దానికి వాడు ఏం రాశాడు తెలుసండి, ఒకసారి తన సహోదరులు తన కన్న తల్లి యేసును చూడటానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు, ఏమన్నాడు, ప్రభువా నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోర వెలుపులు ఉన్నారు అనగానే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఎవరు నా తల్లి అన్నాడు, ఎవరు నా సహోదరులు అంటే జన్మనిచ్చిన తల్లిని, రక్తమాంసాలు పంచిన తల్లిని, నవమాసాలు మోసిన తల్లిని లోకమంతా నిందిస్తున్నా. యేసుకు జన్మనిచ్చింది కదా మరియా, ఆ కన్న తల్లిని ఎవరు నా తల్లి అన్నాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీనేమో అమ్మా అంటున్నాడు. చూశారా ఈయన భాగవతం, చూశారా ఈయన సంస్కారం. ఇది చెప్పగానే బయట వాళ్ళకు కూడా ఎలా ఉంటుందండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అమ్మా అంటున్నాడు, కన్న తల్లినేమో ఎవరు నా తల్లి అంటున్నాడు. నిజంగా శ్రేయస్ ప్రభు సంస్కారం లేదండి. అంత తొందరగా అర్థమవుతాడు ఆయన, అర్థం కాడు. ఎవరు నా తల్లి అని ఎందుకు సంబోధించాడో తెలుసా, రక్త సంబంధం కంటే ఆత్మబంధానికి విలువనిచ్చాడు ఆయన, ఆత్మబంధానికి. ఏమండి, నిన్ను నవమాసాలు మోసానరా అంటుంది, వినండి, నిన్ను నవమాసాలు మోసానరా, నా మాట వినవా అంటుంది. మోసినందుకే నా మాట వినవా అని బాధపడుతుంటే మరి చేసిన దేవుడు ఏమైపోవాలి. 9 నెలల ఆయన కష్టం మానవ ఆకారం, ఈ ఆకారానికి నిర్మాణకుడు మన తండ్రి, ఈ ఆకారానికి నిర్మాణకుడు. మరి ఆకారాన్నిచ్చి, ఆకారం బ్రతకటానికి ఆత్మనిచ్చి, తన కోసం బ్రతకమని ఆయుష్కాలాన్నిచ్చి భూమి మీదకు పంపితే ఏ బంధానికి విలువనిస్తున్నారు చెప్పండి. పేగు బంధానికి విలువనిచ్చారే తప్ప ఆత్మబంధానికి, ఆకారం ఇచ్చిన తండ్రికి, ఆకారం బ్రతకటానికి ఆత్మనిచ్చిన తండ్రికి, ఆయన కోసం కొంతకాలం భూమి మీద బ్రతకటానికి ఆయుష్కాలం ఇస్తే, ఆ తండ్రిని విడిచిపెడితే మరి ఆయనకంత బాధ ఉంటుంది. అలా అని తల్లిని గౌరవించలేదండి చెప్పండి, గౌరవించలేదా. మరణించే సమయంలో ఏమన్నాడు తెలుసా, అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి.
అంటే చనిపోయేటప్పుడు తల్లి బరువును, తల్లు తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడు తెలుసా? తాను ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు. ఉత్తముడండి ఆయన, కన్నతల్లిని విడిచిపెట్టలేదు. చనిపోయే ఆ దశలో, ప్రాణం విడిచే ఆ సందర్భంలో తాను ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు తల్లి బాధ్యతలన్నీ. నాయన యోహాను, నా తల్లి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి అని తల్లిని తండ్రిని నిజంగా సన్మానించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. నిజంగా సన్మానించిన వాడు, సన్మానించడం అంటే శాల వేయటం, దండవేయటం కాదండి. వారి కష్టాలు, కన్నీళ్ళు తోడుగా ఉండటం, వారి ఆకల బాధను తీర్చటం, వాళ్ళ రోగాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి చేయూతనివ్వటం. ఒకప్పుడు మనకు చేయూతనిచ్చారు కదండి, చిన్నప్పుడు వాళ్ళు చేపట్టుకుని మనం నడిపించారు. రేపు వాళ్ళు పెద్ద వయసుకు వచ్చిన తర్వాత నడవలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి తెలుసా? వాళ్ళ నడక మనం నేర్పించాలి. రా నాన్న, రామ్మ, విసుగించుకోకూడదు, విసుగుపడకూడదు. కొరప్రాణంలో ఉంటూ తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగించాడు అంటే ఎంత గొప్పవాడు, ఎంత సంస్కారవంతుడు, ఎంత సంస్కారవంతుడు. ఆయన సంస్కారం తెలుసా వీళ్ళకి? తెలియదు. మరి ఈమెను అమ్మ అని ఈమెను సంబోధించడంలో కారణం ఏంటో తెలుసా? అదేనండి సైకాలజీ. అర్థమైందండి? అరే అన్నాం అనుకోండి, ఆ పిల్లి పేరుగా ఉంటుంది బ్రదర్, ఆ పిల్లి పేరుగా ఉంటుంది. ఇంకొంచెం పెద్ద విషయంలో అనుకోండి, నాన్నగారు బాగున్నారా, అది ఇంకా వేరుగా ఉంటుంది. ఈ మాట పలకగానే వెంటనే ఏం చేస్తారు? తన బిడ్డ అనుకుంటుంది, నాయన భోజనం చేసావా, ఎవరో తెలియదు, టీ కాఫీ అని తాగుతావా. చూసారా, పదానికి విలువ, పదానికి గౌరవం. లోకమంతా అసహించుకుంటుంటే అమ్మ అనే పిలుపుతో తన కన్న తల్లిని చూశాడు. ఒక వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని తన కన్న తల్లిని చూశాడు. ఇలా చూసిన వారు ప్రపంచంలో ఎవరైనా ఏ సంస్కారవంతుడైనా ఉన్నాడా? ఒక వ్యభిచారిని తన కన్న తల్లితో పోల్చుకున్నవాడు, ఒక వ్యభిచారిని తన కన్న తల్లిని చూసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఏ సంస్కారవంతుడైనా ఉన్నాడా? లేడు. అమ్మ అంటున్నాడండి. ఏంటండి ఆయన ఆయన భాష? అంతేనండి, ఆ పదమే ఆమె మనస్సును మార్చింది. అందుకే అక్కడ అమ్మ అనే పదం ఆమెలో నుంచి మార్పు తీసుకురావడానికి పదప్రయోగం చేశాడు. ఎవరు నా తల్లి అంటే ఆత్మబంధానికి పెద్దపీట వేశాడు. రక్త సంబంధం కంటే ఆత్మబంధం గొప్పది. మీరు దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు, నా తల్లి నన్ను చూడటానికి వచ్చింది. నన్ను చూడటానికి వచ్చిన నా తల్లి కాదయ్యా గొప్పది, నా తండ్రి మాటలు వినటానికి వచ్చిన మీరు గొప్పవాళ్ళు అనటానికి చెప్పాడు. ఎవరు నా తల్లి అలా ఆయన పలికిన మాటల్లో సారాంశం తెలియక, ఏమన్నా అర్థం కాక ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన సంస్కారహీనుడు, తప్పండి. ఆయన లాంటి సంస్కారవంతుడు మరొకడు లేడు. రైట్. మరి ఎందుకు రాళ్లతో వారెవరో కొట్టనప్పుడు, శిక్షించినప్పుడు ఈయన కూడా ఎందుకు శిక్ష విధింపలేదు? ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడా అంటే కాదు. ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాడా? కాదు. ధర్మశాస్త్రం నెరవేర్చుటకే వచ్చాడు. అదే పాఠానికి ముఖ్య విషయం, సారాంశం. ఏమండి, శాస్త్రులు పరిసయ్యులు ఈమె వ్యభిచార మందు పట్టబడిందని తీసుకొచ్చారు, మరి పురుషులను తీసుకొచ్చారా? తప్పు ఒక్కతే చేస్తుందా, తప్పు ఇద్దరు చేస్తారా? ఇద్దరు చేస్తారు. మరి ఇద్దరు తప్పు చేసినప్పుడు ఒక్కరిని తీసుకొచ్చారు, మరి పురుషుడేడి? వాళ్ళ చుట్టవా, వాళ్ళకి బాగా కావలసిన వాడా? అతన్ని వదిలేశారు, ఈ అమాయకురాల్ని పట్టుకొచ్చారు. అసలు ధర్మశాస్త్రంలో ఏముంది? అక్కడికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం, త్వర త్వరగా ద్వితీయోపదేశకాండం 22వ వచనం చూడండి ప్రియులారా, జాగ్రత్తగా చదవండి. ద్వితీయోపదేశకాండం 22వ వచనం ఒకడు మాగనాలితో కాదమ్మా, స్పష్టంగా చదవండి. ఎవరన్నా ఒకడు మగనాలితో శయనించుచుండగా
మగనాలితో శయనిస్తూ కనపడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుని ఎడల పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. అంతే కదండి, ఇద్దరు రావాలి. మరి యేసు దగ్గరికి ఇద్దరిని తెచ్చారా? ఇద్దరిని తీసుకొచ్చారా? ఇద్దరిని తీసుకురాలేదు, ఒక్కరిని తీసుకొచ్చారు. అతన్ని విడిచిపెట్టారు. మరి ధర్మశాస్త్రం లా గురించి మాట్లాడాడుగా, శాస్త్రులు పరిసయులు లా గురించి మాట్లాడుతున్నారు. అంటే లా గురించి యేసు ప్రభుకి అసలు బొత్తిగా తెలియనట్లు, వీళ్ళకే ధర్మశాస్త్రం బాగా తెలిసినట్లు. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి కదా, నువ్వేం చెప్తావు అన్నాడు. అంటే ఏదో ఆయన తప్పుపట్టాలి, ఆయన ఇద్దరిని తీసుకురావాలి. కానీ యేసు దగ్గరకు ఇద్దరిని తీసుకురాలేదు, ఒక్కరిని తీసుకొచ్చారు. ఇది మీరు మనసులో పెట్టుకోండి, ఇది మీరు మనసులో పెట్టుకోండి. మరొక విషయాన్ని చెప్తాను, అదేంటంటే యేసు భూమి మీదకు వచ్చింది క్రొత్త నిబంధన చేయుటకు. ఇది మనసులో పెట్టుకోండి, క్రొత్త నిబంధన చేయుటకు. ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది, యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితో నేను క్రొత్త నిబంధన దినములు చేయు దినములు వచ్చును అన్నాడు. నా ధర్మ విధులన్నీ వారి హృదయములో ఉంటాయి అన్నాడు. క్రొత్త నిబంధన, క్రొత్త చట్టాన్ని తెస్తున్నాడు. ఆయన సొంతంగా కాదండి, తండ్రి పలికినవే, తండ్రి చెప్పినవే అమలు చేశాడు తప్ప సొంతగా ఆయన ఇప్పుడు అమలు చేయలేదు. పరలోకంలో తండ్రి ఏం చెప్పాడో భూమి మీద యేసుక్రీస్తు అదే చేశాడు. ఆయన పలికిందే చెప్పాడు. రైట్, క్రొత్త నిబంధన చేయుటకు. తర్వాత రెండవది ఏంటంటే ప్రాణమిచ్చుటకు. త్వర త్వరగా వచ్చిన చూడండి, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 28, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ప్రాణం తీయుటకు వచ్చాడా, ప్రాణం ఇవ్వటానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడండి? ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు తప్ప ప్రాణాలు తీయటానికి రాలేదు. మరి ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ప్రాణం తీయాలా? ప్రాణం తీస్తే బాగుంటుందా, మారిస్తే బాగుంటుందా? మీరు చెప్పండి. ఒక వ్యక్తిని చంపితే బాగుంటుందా, అతనిలో పరివర్తన తీసుకొస్తే బాగుంటుందా? అతనిలో పరివర్తన తీసుకురావాలి. చట్టాన్ని మారుస్తున్నాడు, చట్టాన్ని సవరణ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను తప్ప ప్రాణం తీయటానికి కాదు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎంత గొప్పవాడు ఆయన, చాలా గొప్పవాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, ముందు 10వ వచనం చదవండి, తర్వాత 13 చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని తిరగబడ్డాడండి. దేవుని మీద, యెహోవా మీద తిరుగుబాటు చేశాడా యేసు ప్రభు? లేదండి. తన తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు అన్నాడు. ఇప్పుడు 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు అన్నాడండి. ఎక్కువైన ప్రేమ గలవాడు, అంతవరకు అండర్లైన్ చేసుకోండి.
తన సహోదరుల కోసం ప్రాణం పెట్టేవాడు, ఎక్కువైన ప్రేమ గలవాడు. అంటే యేసుక్రీస్తులో మరొక లక్షణం మనకు కనిపిస్తుంది, ఏంటో తెలుసా? అదేంటో తెలుసా? ప్రాణం ఇవ్వటమే కాదు, ఎక్కువైన ప్రేమ గలవాడు, ఎక్కువ ప్రేమ గలవాడు, ఎక్కువ ప్రేమ గలవాడు. ప్రేమ 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 ఆయనలో మనకేం కనిపిస్తుంది? ప్రేమ. ప్రేమ ఉంటే ప్రాణం ఇస్తుంది, ప్రాణం తీయదు. ఈ ప్రేమ గురించి ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అది ఆలోచించాలి. ఈ ప్రేమ గురించి ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. సంపూర్ణమై ఉన్నది ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో సంపూర్ణమై ఉందట. ఏంట ఒక మాట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఒక్క మాటతో ధర్మశాస్త్రం అంతా సంపూర్ణమైంది అన్నాడు. మరి ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పురుషుడు లేకుండా ఒక్కదాన్నే తీసుకొచ్చారు. మరి ఈమెను చంపాలా? ఈమెను పరివర్తన తీసుకొచ్చి తన ప్రేమను చాటుకొని ధర్మశాస్త్రం నెరవేర్చాలా? ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటతో సంపూర్ణమై ఉంది. ఏంటది? నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించు. ఏమండి, మనం రాళ్ళు తీసుకుని కొట్టుకుంటామండి? రాళ్ళు తీసుకొని మనకు మనమే కొట్టుకొని చచ్చిపోతామా? లేదా, అలా రాళ్ళతో ఒక వ్యక్తిని కొడుతుంటే ఎంత చిత్రవద. ఒక్కొక్క రాయి కంటికి తగులుతున్నప్పుడు, ఒక్కొక్క రాయి తగలరాని చోట తగులుతున్నప్పుడు ఎంత బాధది, ఎంత క్రూరం అది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటతో ధర్మశాస్త్రం సంపూర్ణమై ఉంది అన్నాడు. ప్రేమించానండి, అక్కడ ధర్మశాస్త్రాన్ని ధిక్కరించలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ పొరుగు వారిని ప్రేమిస్తూ ఆమెలో పరివర్తన తీసుకొచ్చాడు, దేవుని వైపు మళ్ళించాడు. ఎంత మంచి చక్కటిలా ఆయన చూపిస్తున్న ప్రేమ చూడండి, ఆయన చూపిస్తున్న ప్రేమ. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటతో, ఒక్క మాటతో ధర్మశాస్త్రం సంపూర్ణమైంది అన్నాడు. మరొక వచనం చదివి ముగించుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదువుతాడు ప్రియులారా. 13వ అధ్యాయం 8వ వచనం. ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఇందాకేం చదువుకున్నాం? గలతీ 5:14 ఏం చదువుకున్నాం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఈ ఒక్క మాటతో ధర్మశాస్త్రం బేస్ చేసుకుని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించటమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాడు? ముగిస్తున్నాను, బాగా వినండి. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాడా? ధిక్కరించలేదు. యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేశాడా? లేదు. ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు. సంస్కారం లేకుండా పోయాడా? లేదు. కొర ప్రాణాలు కూడా తల్లిని శిష్యుడికి అప్పగించాడు బాధ్యతలో. నువ్వు ఒక సత్యాన్ని వేసివా? యేసును తప్పు పట్టి అంతటి వాడవా? ఆయన ఇచ్చిన ఈ గ్రంథాన్ని తప్పు పట్టి అంతటి వాడా? నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించటమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం. ప్రేమించాడండి ఆయన, ప్రాణం ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఎవరు నెరవేర్చలేనిది ఆయన నెరవేర్చాడు. ఆ అమ్మాయిని కాపాడాడు.
ప్రేమించాడు. ఒక్క మాటతో, అమ్మా అనే ఒక మాటతో పరివర్తన తీసుకొచ్చాడు, మనసులో మార్పు తెచ్చాడు. ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట మీ తండ్రి చిత్తం కాదు. అంటే ఒక్కడు కూడా పాతాల లోకానికి వెళ్ళటం అనేది అసలు యేసు కదా చాలా బాధకరం అంటండి. ఒక్కరైనా సరే, ఒక్కరైనా సరే పాతాల లోకానికి వెళ్ళటం చాలా బాధకరం. సమరయ స్త్రీకి ఒక్క ఆమెకే యేసుక్రీస్తు వాక్యం చెప్పాడు కదండి. ఒక్క ఆమె, నేను పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ని, మూడు లోకాల ప్రసంగికుణ్ణి, నువ్వు ఒక్కదానివే, నేను చెప్పలేను అన్నాడా? ఒక్కరున్న మీరు వాక్యం చెప్పాలి, ఇద్దరు వచ్చిన వాక్యం చెప్పాలి, నలుగురు వచ్చిన వాక్యం చెప్పాలి. ఎందుకంటే ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట మీ తండ్రి చిత్తం, మీ తండ్రి చిత్తం కాదు. విన్నా వినకపోయినా మన బాధ్యతను మనం నెరవేర్చాలి. ప్రియులారా, మరల పాయింట్ చెప్తారు, ఎందుకు శిక్ష విధించలేదు అంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటి ధర్మశాస్త్ర సంపూర్ణత అంటే, నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించు. అది ఎవడు చేయలేకపోయాడు. నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించటమే ధర్మశాస్త్రం నెరవేర్చడం, అది ఎవరు చేయలేకపోయాడు. యేసు చేశాడు, చూపించాడు, ఆమెను రక్షించాడు, కాపాడాడు. ఇకపోతే కొసమెరుపులో ఒక వచనం మీకు చెప్తాను. మా లూకా సువార్త 20:21, లూకా సువార్త 20:21 వచనం చదివి ముగించుకున్నాం. వారు వచ్చి, బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించుచు ఉన్నావు, నీవు ఎవరి యందును మోమాటము లేక సత్యమును దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదు అన్నాడు. ఒక శత్రువు ఒప్పుకుంటున్నాడు యేసును గురించి. శాస్త్రులు పరిషేయులు యేసుకు శత్రువులు అండి. వాళ్ళు యేసు ఎప్పుడు కూడా మన శత్రువులుగా భావించలేదు, కానీ యేసునే శత్రువుగా భావించారు. ఎందుకంటే వారికి చట్టం అర్థం కాలేదు, ఏ విధంగానైనా ఎన్ని చంపాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు వాళ్ళు. అలాంటి శత్రువులు ఏమంటున్నారు యేసుని గురించి, నీవు మోమాటం లేనివాడు అయ్యా, న్యాయంగా ప్రవర్తించేవాడు, సత్యాన్ని ప్రకటించేవాడు, దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేవాడు, మోమాటం లేనివాడు అంటున్నారు. శత్రువులు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? సత్యము చెప్పేవాడు యేసుక్రీస్తు. అందుకే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడండి. నేనే సత్యం. ఎక్కడుందా సత్యం? వాక్యంగా ఉంది మన దగ్గర. మన సత్యాన్వేషణం కాదు, పరిపూర్ణం. కనుక ప్రియులారా, సత్యాన్వేషి అపవిత్ర వాక్యాలు అన్నాడు. కాదు, ఇది అపవిత్రం కాదు, పవిత్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటో నీకు అర్థం కాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడం ఎలాగో అర్థం కాలేదు. ఒక వ్యక్తిని రక్షించాలా చంపేయాలా అర్థం కాలేదు. అసలు యేసు వచ్చింది ప్రాణం ఇవ్వటానిక, ప్రాణం తీయటానిక అర్థం కాలేదు. కారణం ఏంటంటే మతపిచ్చి అంతే. కనుక ప్రియులారా, బైబిల్లో అపవిత్ర వాక్యాలు లేవు, పవిత్ర వాక్యాలే. ఆయన మాటలు పవిత్రం, ఆయన మాటలు సత్యం.